మీకు తెలుసో లేదో, వెనుకటి జన్మలు వాటి రుణాలు నేను నమ్మనండోయ్. నిజం చెప్పమంటారా? అసలు నేను రేపు అనేదాన్ని నమ్మను. అందుకే ఈరోజుని నా ప్రియనేస్తమని నాకు తోడనుకుని హాయిగా నవ్వుతూ బతికేస్తాను. మా వాళ్లకు కూడా ఇదే పాఠం చెబుతాను. మీకు షాకింగ్గా ఉంది కదూ. వరమ్మగారు, మీ అబ్బాయికి అర్జెంటుగా వేడిగా ఒక కప్పు కాఫీ తెండి. నాకు వద్దు సుమా, నేను వెళ్ళిపోతున్నాను అంది లేస్తూ. విజయ్ గారు కూర్చోండి ఒక్క క్షణం అన్నాడు విద్యాధర్. పనుంది, ఇప్పటికే మీ పని చెడగొట్టాను అంది. కూర్చోండి ప్లీజ్, అర్థింపుగా చూశాడు. విజయ కాదనలేనట్టు కూర్చుంది. ఆ ఇంటి మీద అప్పు ఇచ్చిన భాస్కర్ రావు మళ్ళీ కనిపించాడా? విజయ కర్మ అన్నట్లు తలపట్టుకుంది. కనిపించటమా, రోజు 10 గంటలకల్లా గుమ్మంలో టంచనగా ప్రత్యక్షమవుతున్నాడు. అసలు నాకు మా పెద్దమ్మ మీద చాలా కోపంగా ఉంది. అసలే ఇంటి మీద అప్పు ఉంది. తాతగారి దహనక్రియలకి అంత ఖర్చు పెట్టద్దు అంటే వినలేదు. ఆయనకి ఈ మాత్రం చేయకపోతే ఎలా అంటుంది. ఇప్పుడేమో ఎడాపెడా ఎటు చూసినా అప్పులే. పెద్దమ్మని తీసుకువచ్చే వరకు నన్ను ఇక్కడే ఉండమని మా అమ్మ నాన్న హుకుం జారీ చేశారు. నేనిక్కడ చిక్కుముడిలో చిక్కుకుపోయాను. నేను ఈ విషయం మర్చిపోలేదు. పైకం కోసం ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు విద్యాధర్. నేను ఆ సంగతి గుర్తు చేయడానికి రాలేదండి. విజయ అతని వైపు చూస్తూ, అక్కడికి నేను ఒక మంచి ఉపాయం ఆలోచించి చెప్పాను పెద్దమ్మకి అంది. ఏమిటది? ఆత్రుతగా అడిగాడు. మా వాళ్ళందరూ నా పెళ్లి కోసం కాస్తో కూస్తో డబ్బు దాచారు. అది అందరినీ తెచ్చి నాకిమ్మని అడుగుతానని చెప్పాను. అప్పు చాలా వరకు తీరిపోతుంది. విద్యాధర్ వింటున్నాడు. కానీ పెద్దమ్మ ఈ సలహా చెబితే ఏమన్నదో మీకు తెలుసా? ఏమన్నారు? ట్యాంక్ బండ్లో ఉరికి ప్రాణం తీసుకుంటుందిట. ఇల్లు అమ్మేస్తే అప్పు తీరిపోగా చేతిలో నా పెళ్లికి తన వంతుగా వేసే పైకం ఉంటుందిట. అసలు తనకి ఈ అప్పులున్నాయని మా వాళ్ళకి తెలియకూడదంటుంది. తెలిస్తే తప్పేమిటి అన్నాను నేను. తాతగారి పరువు పోతుంది అంటోంది అంటూ విజయ వేళ్లతో నుదుటి మీద కొట్టుకుంది. ఈ పెద్దవాళ్ళు వాళ్ల గొడవే తప్ప చెప్పిన మాట వినరు. ఈ ఇల్లు ఎప్పుడు అమ్ముడవుతుందో, ఉన్న అప్పు చిన్నదే, సమస్య పెద్దది చేస్తున్నారు వీళ్ళు. ఇద్దరు ఎవరి ఆలోచనల్లో వారు మునిగిపోయినట్లు కూర్చున్నారు. ఓ చెంప, మనకు ఈ ఎంట్రన్స్ పరీక్ష, నాకేం తోచటం లేదు. విజయ హఠాత్తుగా తలెత్తి, నిన్న నేను పెద్దమ్మ పక్కింటి సుశీల గారితో బజార్కి వెళ్ళాం. చీరల షాప్లో మీ సమీర కనిపించింది అంది. షాపింగ్ చేస్తోందా అన్నాడు. అవును, వెంట ఫ్రెండ్స్ ఉన్నారు, నన్ను చూసింది. నేను నవ్వాను. నేను గుర్తున్నానో లేదో మాట్లాడలేదు. నేను మాట్లాడలేదు అంది. వస్తాను. విజయ లేచి వెళ్ళబోతుంటే గుమ్మంలోంచి లోపలికి వస్తున్న మురళి ఎదురయ్యాడు. హాయ్ విజయ్ గారు. హలో అంది. వెళ్ళిపోతున్నారా? చాలాసేపు అయింది వచ్చి. ఒక క్షణం కూర్చోండి, నాకు సమస్య వచ్చింది, సలహా చెప్దురు గాని. మీ మిత్రరత్నం ఉన్నారు కదండి, చిరునవ్వుతో విద్యాధర వైపు చూపించింది. కాదు, రండి, ఆడపిల్లగా మీ సలహా కూడా కావాలి. విజయ కోసం భక్తిగా కుర్చీ జరుపుతూ అన్నాడు. మా నాన్న ఈ ఊళ్ళోనే విజయనగర్ కాలనీలో నాకు ఒక సంబంధం ఉందిట. నన్ను వెళ్ళి పిల్లని చూడమని ప్రాణాలు తీస్తున్నాడు, కూర్చుంటూ చెప్పాడు మురళి. దానికేముంది, చూడు అన్నాడు విద్యాధర్. ఒక్కడిని ఎలా వెళ్ళను? పాణిగాడు వెంట వస్తాడనుకో, కానీ మాకు అనుభవం లేదు. సాయిని అడగరా. వాడికిప్పుడు 34 సంబంధాలు చూశాడు. వాడిని అడగదలుచుకోలేదు. వాడు ప్రతీదీ నెగిటివ్గానే ఆలోచిస్తాడు. నువ్వు రావాలిరా విద్య. నేను రాను, అలాంటివి నాకు అలవాట్లేవు. నేను నీ ఫ్రెండ్ని కానా? నేను సరైన అమ్మాయిని చూసి సరైన నిర్ణయం చేసుకుని సరైన పెళ్లి చేసుకుని సుఖపడాలని నీకు లేదా? మురళి నిష్ఠూరంగా అడిగాడు. విజయ వైపు తిరిగి, మీరే చెప్పండి విజయ్ గారు, ఇలాంటి ముఖ్యమైన జీవిత సమస్యల్లో సలహా ఇవ్వకపోతే అసలు స్నేహం ఎందుకు? మీరు వెళ్ళండి విద్యా గారు అంది విజయ. నాకు అలాంటివి నచ్చవు. ఇంత వయసు వచ్చింది వీడికి, ఇంకా అమ్మా నాన్న చెప్పటం, వీడు ఫ్రెండ్స్ని వెంటేసుకుని వెళ్ళటం వినటానికే చిరాగ్గా ఉంది. అదండి వీడి కోపం. విజయ్ గారు, నేనేం చేయనండి, నాకు పెళ్ళంటే భయం. ప్రేమించి చేసుకుందామంటే ఏ కేసు కుదరటం లేదు. నేను నచ్చిన వాళ్ళు నాకు నచ్చరు, నాకు నచ్చిన వాళ్ళకి నేను నచ్చను. అందుకని సంప్రదాయ సిద్ధంగా 10 మందిలో గోవింద అన్నట్లు మామూలు పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. కానీ అక్కడ వాళ్ళని ఎలాంటి ప్రశ్నలు వేయాలో నాకు తెలియటం లేదు. మా అమ్మా నాన్న తిరుపతిలో ఉన్నారు, వాళ్ళు పిల్లని చూశారు.
వాళ్ళకి నచ్చింది. నీకు సరైన సంపాదనే లేదు, ఎందుకురా నీకు తొందర? విద్య విసుక్కున్నాడు. ఏమిట్రా విద్య, ఇవేమైనా మన తాతగారి రోజుల పెళ్లి చేసుకుంటే అమ్మాయి బాధ్యత, సాకలి మూటలా వీపు మీద బరువేసుకుని తిరగటానికి. ఉద్యోగం లేదు కాబట్టే నాకు పెళ్లికి తొందర. ఇప్పుడు నేను చెప్పిన అమ్మాయి బ్యాంకులో పనిచేస్తోంది, మంచి జీతం, వాళ్ళకి ఒక్కతే కూతురు. ఈ ఊరిలో అమ్మాయి పేర ఫ్లాట్ ఉందిట. అన్నీ బాగానే కనుక్కున్నావు, ఇంకెందుకు రా చూడటం? మీ నాన్నకి ఒప్పుకున్నాన్ని ఉత్తరం రాసేయి. అదేమిటి, ఇవన్నీ ఉంటే సరిపోతుందా? అమ్మాయికి అందం ఉండద్దా? అన్ని హంగులున్న అమ్మాయికి నువ్వేమిస్తావురా? విద్య అడిగాడు. ఏమిస్తానా? మురళి కసరత్తుతో వంపు తిరిగిన జబ్బ చరుచుకుంటూ జీవితాంతం బాడీగార్డ్లా ఉంటాను. మంచి మొగుడుంటే ఆవిడకు ఆవిడ ఆస్తికి ఎంత సేఫ్. అదే వాళ్ళ నాన్న అన్నాడట, మాకు డబ్బు సంపాదన అవసరం లేదు, మంచి పిల్లాడైతే చాలు అని. కాస్త నీ బోటి వాళ్ళు నా వెంట వస్తే నా మంచితనం వాళ్ళు తూకం వేసుకోగలరు, అందుకే అడుగుతున్నాను. ప్లీజ్, నీ బుద్ధులు నాకు నచ్చలేదు, నేను రాను. చూసారా విజయ్ గారు, ఆ అమ్మాయికి మంచి మొగుడు దొరికే అదృష్టం లేకుండా చేస్తున్నాడు వీడు, ఫిర్యాదు చేశాడు మురళి. వెళ్ళిరా విద్య, మురళి అంతగా అడుగుతుంటే అంది వరమ్మ. వీడి షరతులు నాకు నచ్చలేదు పిన్ని, అది ఆ అమ్మాయిని అన్యాయం చేయటమే అన్నాడు విద్య. ఏదో లేరా, ఫ్రెండువి కదా, మనసులో మాట చెప్పుకుంటున్నాడు. వాడన్నది కూడా నిజమే, ఆడపిల్లకి యోగ్యుడైన భర్త దొరకటం కంటే అదృష్టం ఇంకేదీ లేదు అందావిడ. థ్యాంక్స్ పిన్ని గారు, నాకు ఈ పెళ్ళి నిశ్చయమైతే మీకు తాంబూలాలప్పుడే జరీ చీర పెట్టిస్తాను అన్నాడు మురళి. తర్జన భర్జనలు జరిగాయి. చివరికి పెళ్లి చూపులు తతంగం కాకుండా వారిని సంప్రదించి వాళ్ళకిష్టమైతే పెళ్లి కూతురిని అన్నగారు వెంట పెట్టుకుని శాంతిప్రియ హోటల్కి వస్తే మురళితో వెంట విజయ, విద్యాధర్ కూడా వెళ్ళి కొద్దిసేపు మురళిని ఆ అమ్మాయిని ఒంటరిగా వదిలేసేటట్లు నిర్ణయమైంది. ఈ విషయం ఏ సంగతి తేలే వరకు ఫ్రెండ్స్తో చివరకు పాణికి కూడా తెలియనీయకూడదని మురళి నిర్ణయం చేశాడు. నాకు తెలుసు, ఆ హోటల్లో ఆ రోజున చేతికళల వస్తు ప్రదర్శన ఉంది, నేను విద్యాధర్ గారు అది చూసి పక్కకు వెళ్ళిపోతాం అంది విజయ. విద్య అప్పుడే సూపర్ బజార్ నుండి తిరిగి వచ్చాడు. విజయ్ పిలుస్తోందిరా అంది పెరట్లో సన్నజాజి పూలు కొంగులోకి కోసి నింపుకుంటున్న వరమ్మ. విద్య పెరట్లోకి వచ్చాడు. విజయ బాల్కనీలో పిట్టగోడ మీద చెయ్యి ఆనించి లేచి చూస్తోంది. విద్యని చూడగానే చెయ్యి చెవి దగ్గర పెట్టుకుని ఫోన్ అని సైగ చేసింది. విజయ గాలిలో పి అని ఇంగ్లీష్ అక్షరం రాసి చూపించాడు. విద్యకి అర్థమైంది. ప్రభు చేశాడా అడిగాడు. విజయ అవునన్నట్లు తల ఊపింది. విద్య అనసూయమ్మ గారింటికి వచ్చాడు. విద్య ఫోన్లో హలో అనగానే అవతల నుంచి ప్రభాకర్ వెంటనే చెప్పాడు. విద్య, నీకోసం సూపర్ బజార్కి ఫోన్ చేశాను, వెళ్ళిపోయావన్నారు. అతని కంఠం ఆదుర్దాగా ఉంది. ఏమైంది? సమీర కారు ఊరి చివర ఆగిపోయిందట, వెళ్ళి తీసుకురావాలి. నేను ఎక్స్రే బ్లడ్ టెస్ట్ ఇవ్వడానికి డాక్టర్ దగ్గరికి వచ్చాను. మురళీపాణి ఇక్కడ నాతోనే ఉన్నారు. ప్లీజ్, నీకు తప్పదు, వెళ్ళాలి, అర్జెంట్. కానీ విద్య అడ్డు చెప్పబోయాడు. నో, అసలే శీతాకాలం, త్వరగా చీకటి పడిపోతుంది. ఊరి చివర ఒంటరిగా ఉంది, ఎవరికో ఫోన్ నంబర్ ఇచ్చి చేయించింది, వెళ్ళు ప్లీజ్. ప్రభు ఫోన్ పెట్టేశాడు. మీ ఫ్రెండ్కి ఎలా ఉంది? విజయ్ అడిగింది. ఈ సూపర్ బజార్ గొడవతో బాగా హైరానాపడి తిరిగేశాడు. బాగా జ్వరం, వాంతులు, మళ్ళీ కడుపులో ఆపరేషన్ చేయాలంటున్నారు అన్నాడు. విద్య అంటూనే జేబులోంచి గుప్పెళ్లతో సన్నజాజి పూలు తీసి ఆమె ముందు డైనింగ్ టేబుల్ మీద పోశాడు. పిన్ని మీకు ఇచ్చి రమ్మంది అన్నాడు. మీరు కూడా ఉదయం లేవటం నేను చూశాను అంది విజయ. అతని ముఖం కందింది. వస్తాను చెప్పి వచ్చేశాడు. విద్య ప్రభు చెప్పిన చోటికి మోటార్ సైకిల్ మీద వెళ్ళటానికి గంటన్నర పట్టింది. అమ్మయ్య వచ్చారా? సమీర విద్యని చూడగానే తుప్పలు దుబ్బులు మధ్య నుంచి చేయెత్తి ఊపుతూ పరిగెత్తుకు వచ్చింది. వెంట రజనీ కూడా ఉంది. పబ్బీకి ఫోన్ కబురు పంపాను, ఎవరినైనా తప్పక పంపుతారని తెలుసు, కానీ మీరు వస్తారని మాత్రం అనుకోలేదు. నేను ద్రాక్ష తోటకి వస్తున్నా, ఇక్కడ కూర్చుని బోర్ కొట్టి ఇద్దరం చెరో 2 కిలోలు అయినా తినేసి ఉంటాం అంటూ అతని వెనక కూర్చుంది. సమీర వెనక రజనీ కూర్చుంది. మోటార్ సైకిల్ వేగంగా వస్తుంటే సమీర ఈల వేయసాగింది. వచ్చిపోయేవాళ్ళు తల తిప్పి ఆసక్తిగా ఆమెను చూస్తున్నారు.
రోడ్డు మీద గతుకులు లేకపోయినా అతని భుజం మీదకి వంగి తల ఆనించసాగింది. అతని చెవి దగ్గర ఏలపాట ఎన్నడూ ఎరగంది. తన వెనక ఇద్దరు ఆడపిల్లలు. విద్యాకి అందరూ చూస్తుంటే మొహమాటంగా అనిపిస్తోంది. సమీరని ఈలపాట ఆపమని అడగాలనిపించింది. కానీ సమీర వినదని అతనికి తెలుసు. తన ఆనందం కోసం తనకి తోచిన పని చేసేస్తుంది. ఆ తండ్రి పోలిక ఇంకో రకంగా ఈమెకి వచ్చింది. సమీర సరాసరి ఇంటికి రాలేదు. మధ్యలో నాకు దాహం వేస్తోంది అంది. విద్య రోడ్డు పక్కన తోపుడు బండి మీద ఉన్న కొబ్బరి బొండాల గెళ్ళ దగ్గరికి మోటార్ సైకిల్ ఆఫ్ చేశాడు. ఛీ, నాకు జలుబు చేస్తాయి కొబ్బరి నీళ్లు, ఆకలితో నాకు ప్రాణం పోతోంది అంది సమీర. ప్రభుకి బాగా తెలిసిన హోటల్కి తీసుకువెళ్ళమంది. అదుగో ఆటో, మీరు వెళ్ళండి, నాకు పనుంది అన్నాడు. భలేవారే, నన్ను మధ్యలో వదిలేస్తారా, నేను ఆటోలో వెళ్ళను అంది. విద్య గత్యంతరం లేనివాడిలా తప్పనిసరిగా హోటల్కి వెళ్ళాడు. ఒక పట్టాన తెమలరు రజని సమీర. ఏం తినాలో అన్న విషయం మీద తర్జన. తర్వాత బాయ్ వచ్చి సర్వ్ చేసేసరికి ఇంకో అరగంట. ఈ లోపల తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు కనిపించారు. విద్యాని సమీరని ఆసక్తిగా గమనించారు. అదిగో డాడీకి తెలిసిన వరదాచారి, సమీర అంది. విద్య చూశాడు. ఆయన సమీర వాళ్ల పక్క టేబుల్ దగ్గరే వచ్చి కూర్చున్నాడు. వాళ్ళని దింపి వచ్చేసరికి రాత్రి 9 గంటలు దాటింది. అతని టేబుల్ మీద చీటీ ఉంది. విద్యాగారు, డబ్బు కోసం ఆయన మళ్ళా వచ్చారు, చాలా మాటలు అన్నాడు. రేపు సాయంత్రం 4 గంటల లోపల డబ్బు ఇవ్వకపోతే మనుషుల్ని తీసుకువచ్చి సామాను బయటపడేసి తాళం వేసుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. పెద్దమ్మ ఇల్లు, ఎంత చవకైనా సరే ఎవరికైనా ఇప్పించి అడ్వాన్స్ తీసుకోమంది విజయ. విద్యాధర్ ఆలోచనగా నిలబడ్డాడు. మళ్ళీ మోటార్ సైకిల్ తీసుకుని వెళ్తుంటే కంచంలో అన్నం పెడుతున్న వరమ్మ, ఇప్పుడేగా వచ్చావు, మళ్ళా ఎక్కడికి రా, కంచంలో అన్నం పెడితే తినకుండా వెళ్తున్నావు అంటూ కేకపెట్టింది. ఇప్పుడే వస్తాను పిన్ని అంటూ వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్ సూపర్ బజార్ జీవన్మరణ సమస్య అన్నట్లు అందరూ ఎవరికి వారే ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేసుకుని దాని లాభాల కోసం విస్తృత ప్రయత్నాలు అహోరాత్రులు కష్టపడి చేస్తున్నారు. మొదటి నెల చివరిలో 31వ తారీఖు షాపు మూసిన తర్వాత అందరూ వచ్చి లెక్కలు చూస్తున్న విద్యా చుట్టూ గుమికూడారు. స్నేహితులందరూ ఆసక్తిగా అతని మీదకి వంగిపోతున్నారు. అందరి కళ్ళు కాగితం మీదకు చూస్తున్నాయి. విద్య పెన్సిల్ మనతో అంకెలు చూపిస్తూ చెప్పాడు. ఇదిగో ఇది మన బ్యాంకు నుంచి తీసింది, ఇది ఖర్చు, ఇది జమ, ఇది మిగిలింది, అంటే ఇది మనకి వచ్చిన లాభం, మొత్తం 4,980 రూపాయలు. దాని కింద పెన్సిల్తో 2 గీతలు అండర్లైన్ చేస్తూ చెప్పాడు. ఓహో, అందరూ ఒక్కసారిగా సంతోషంగా చేతులెత్తి అరిచారు. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని సగర్వంగా అభినందించుకున్నారు. విద్యా చెబుతున్నాడు, వచ్చిన ఈ లాభంలో సరిగ్గా సగం బ్యాంకులో జమ అవుతుంది, కంపెనీకి 2,490 రూపాయలు పోగా మిగిలింది మనందరికీ సమంగా వాటాలు వస్తాయి. విద్యా లెక్క చూసి అందరికీ ఎవరిది వాళ్ళకి ఇచ్చాడు. ప్రభు ఆ డబ్బుని ముద్దు పెట్టుకున్నాడు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు స్వతంత్రం వచ్చినంత ఆనందంగా ఉంది అన్నాడు. థ్యాంక్స్ విద్య, ఐడియాలు అందరికీ వస్తాయి కానీ దాన్ని క్రమబద్ధంగా అమలు చేసి ఒక సిస్టమ్, ఒక డిసిప్లిన్ ఏర్పరిచి అందరినీ బాధ్యతతో పనిచేయించటం అనేది ప్రత్యేకమైన నేర్పు. నువ్వు దీనికి సారథ్యం తీసుకోకపోతే ఇది ఇంత కాస్త వ్యవధిలో ఇలా నిలకడగా ఉండేది కాదేమో. థ్యాంక్స్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటూ విద్య చెయ్యి అందుకుని ఊపాడు. ఈ డబ్బు ఏం చేద్దాం అన్నాడు సత్యం. నేను గుడిలో వేస్తాను, పాణి కళ్ళకి అద్దుకుంటూ అన్నాడు సన్యాసి. దేవుడికి భక్తి ముఖ్యం కానీ కొలతలు తూకాలు ముఖ్యం కాదు, నేను భక్తిగా 10 రూపాయలు ఇస్తాను. డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇస్తే అంతా కలిపి వేస్తాను, కాదంటే మనందరి తరపున ఇదే అని వేస్తాను అన్నాడు మురళి. అందరూ తలో 10 రూపాయలు తీసి ఇచ్చారు. మనం ఎక్కడికైనా వెళ్దాం, ఈ సంతోష సమయం సెలబ్రేట్ చేసుకోవాలి అన్నాడు ప్రభు. ఓ, నేను రెడీ అన్నాడు మురళి. హోటల్కైతే నేను రాను, విద్య ఖచ్చితంగా చెప్పాడు. పోనీ ఊరికే అలా వెళ్దాం అన్నాడు ప్రభు. అందరూ ప్రభు టాప్ లేని జీపులో బజార్లు తిరిగారు. విద్య తనే డ్రైవ్ చేస్తున్నాడు. దోవలో స్కూటర్ మీద ఫ్రెండ్స్తో వెళుతూ సమీర కనిపించింది. విద్య జీప్ ఆపు చేయించి ఎక్కించుకున్నాడు. నేను సదా మామయ్యకి ఏదైనా చిన్న బహుమతి కొనిస్తాను అన్నాడు ప్రభు. సమీర విద్యాకి ప్రభుకి మధ్యలో కూర్చుంది. నేను కూడా మా అత్తయ్యకి
అన్నాడు పాణి. నీ బొంద శ్యామలకు కొనరా అన్నాడు మురళి. అందరూ షాప్లోకి వెళ్ళారు. ఎవరికి తోచినవి వాళ్ళు కొన్నారు. గురువుగారు మీరేం కొంటున్నారు అడిగింది సమీర. విద్యా సమాధానం చెప్పలేదు. ప్రభు వాళ్ళిద్దరినీ ఇష్టంగా కళ్ళారా చూసుకుంటున్నట్లు చిరునవ్వుతో చూస్తున్నాడు. విద్య గేటు తెరుచుకుని విజయ ఇంటి లోపలికి వచ్చాడు. విజయ వాకిట్లోనే మెట్ల మీద కూర్చుని స్వెటర్ అల్లుతోంది. సాయం సంధ్యలో ఆఖరి కిరణాలు క్రమంగా అదృశ్యమవుతున్నాయి. చెట్ల మీద పిట్టలు ఒకటే రొద చేసేస్తున్నాయి. ఏమిటి ఇక్కడ ఒక్కరూ కూర్చున్నారు? విద్య అడిగాడు. విజయ ఉలిక్కి పడినట్లు తలెత్తి చూసింది. ఓ మీరా, సారీ, మీరు రావటం చూడనే లేదు, ఏదో ఆలోచిస్తున్నాను. అతను విజయ కూర్చున్న మెట్టుకి కింద మెట్టు మీద కూర్చున్నాడు. అది నాకు తెలుస్తోంది. ఏమిటా దీర్ఘాలోచన? ఎంట్రన్స్ పరీక్ష దగ్గరికి వచ్చేస్తోందని డిప్రెషనా? జేబులో నుంచి చిన్న ప్యాకెట్ తీసి విజయ్కిచ్చాడు. ఏమిటిది? చూడండి. విజయ ఆసక్తిగా ప్యాకెట్ విప్పి చూసింది. లక్ష్మీదేవి విగ్రహం, చిన్నది, చాలా బాగుంది. విజయలక్ష్మి, ఏమిటి విశేషం అంది. సూపర్ బజార్లో లాభం వచ్చింది. నిజంగానా? కంగ్రాచులేషన్స్, మెనీ మెనీ. అంతగా చెప్పకండి, చిన్న లాభం. మీ ముఖం చూస్తుంటే పెద్ద లాభంగానే అనిపిస్తోంది. అవును, చాలా సంతోషంగా ఉన్నాను. ఫ్రెండ్స్ అందరం చదువు అయిపోయిన తర్వాత తలోదారిన పోతామనుకున్నాం. మా అందరికీ కేంద్ర బిందువుగా ఇది దొరికింది. ఈ సంతోషం మీకు చెప్పి మీతో పంచుకోవడం. అతను సందేహంగా ఆగిపోయాడు. ఆగిపోయారే? అతను మాట్లాడలేదు. ఆనందంగా ఉంది. అదేగా మీరు చెప్పబోయేది? అతను చిరునవ్వుతో చూశాడు. థ్యాంక్ యూ నాకు ఇలాంటి అర్హత ఇచ్చినందుకు అంది. చదువు ఎలా సాగుతోంది అడిగాడు. చదువా? పుస్తకాలు పక్కన పడేశాను. ఎందుకు? నా బుర్ర నిండా ఆలోచనలే. ఇప్పుడు చూడండి, పెద్దమ్మ కూడా ఇంట్లో లేదు. మీ పిన్నిగారితో కలిసి గుడికి వెళ్ళింది. ఇంట్లో ఎంత ప్రశాంతి, కానీ నా బుర్రలోకి చదువే ఎక్కటం లేదు. నేను విశాఖపట్నంలో పరీక్ష రాయాలి. పెద్దమ్మ ఆ సీతారామయ్య గారి బాకీ కూడా తీర్చేస్తే కానీ రానంటోంది. ఆవిడ్ని వదిలి నేను వెళ్ళలేను. నేను వచ్చే రోజున ఎంత సంతోషంగా వచ్చాను. ఇలా చిక్కుబడిపోతానని కలలో కూడా అనుకోలేదు. ఇద్దరూ కాసేపు దీర్ఘాలోచనలో మునిగిపోయినట్లు కూర్చున్నారు. మీకు స్వెటర్లు అల్లడం వచ్చా? విద్య అడిగాడు. వచ్చు. ఈ మెరూన్ రంగు ఒకళ్ళకి బాగుంటుందని అల్లుతున్నాను అంది. ఒక సాయం చేయగలుగుతారా అడిగింది. చెప్పండి. మీ గరుడాచలం గారికి చెప్పి ఏదో ఒక ధరకి ఈ ఇల్లు అమ్మి పెట్టమని చెప్పండి. విజయ అంటూనే ఆవరణ అంతా ఇష్టంగా చూసింది. మా వాళ్ళందరి ఇళ్లలోకి ఇది నాకు చాలా ఇష్టం. ఇంటి ముందు వెనక జాగా, ఈ మొక్కలు, ముఖ్యంగా ఇల్లు ఎత్తు మీద ఉండటం వల్ల గాలి వెలుతురు ధారాళంగా వస్తాయి. చదువు అయిన తర్వాత నేను ఇక్కడే స్థిరపడాలని అనుకున్నాను. నాకు ఆ యోగం లేదు. విజయ ముఖం ఎత్తి నవ్వింది. ఓకే, మన చేతుల్లో లేని దానికి మనం బాధపడకూడదు, అవునా అంది. విద్య విజయ ముఖం చూస్తున్నాడు. ఆమె చిరునవ్వుతో మనసులో సుడి తిరుగుతున్న బాధని నిగ్రహించుకోవటానికి, ఎదుర్కోవటానికి ప్రయత్నం చేస్తోంది. మనకిష్టమైనంత మాత్రాన సరిపోదుగా, అది మనకి దక్కే అదృష్టం కూడా ఉండాలి కదూ. విజయ గొంతులో ఏదో అడ్డుపడ్డట్లే అయింది. ఇంతలో అనసూయమ్మగారు గేటు తెరుచుకుని లోపలికి వచ్చింది. అతను లేచాడు. ఆవిడకు నమస్కరించాడు. ఆవిడ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంది. గబగబా వెళ్ళిపోయింది. పెద్దమ్మ మీరు తెచ్చి అవసరానికి ఇచ్చిన డబ్బు కూడా వాపస్ ఇవ్వలేకపోయానని బాధపడుతోంది అంది. అదేం పర్వాలేదు, నేను వస్తాను అన్నాడు. థ్యాంక్స్ విద్యాగారు, మీరు విజయలక్ష్మిని తెచ్చి ఇచ్చారు, అందుకే తిరస్కరించలేకపోతున్నాను అంది. మీరు తిరస్కరించలేనివి తెచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా సమస్యలతో మిమ్మల్ని ఊదర కొడుతున్నాను, సారీ. అలా అనకండి, వస్తాను. విద్యా వచ్చేశాడు. అతను వచ్చేస్తూ గేటు వేస్తూ విజయ్ని చూశాడు. విజయ చిరునవ్వుతో చేయి ఊపింది. కానీ ఆ నవ్వులో ఉత్సాహం లేదు. మర్నాడు సాయంత్రం డబ్బు తీసుకువచ్చి విజయ్కిచ్చాడు. డబ్బు దొరికిందా? విజయ ఆనందంగా అంది. ఆమె కళ్ళలో నీటి తెర కమ్ముకోసాగింది. థ్యాంక్స్ విద్యాగారు. నేను సరిగా చెప్పలేకపోతున్నాను. మీ రుణం నేను తీర్చుకోలేను. విద్య వారించాడు. అంత పెద్ద మాట అనద్దు, మీకు తెలియదు. మాకు ప్రాణం వచ్చినట్లుగా ఉంది. డబ్బు వడ్డీతో సహా ఇచ్చుకుంటూ నానా తిట్లు పడాల్సిన కర్మ పట్టింది మాకు. ఆమె బాధ అతనికి అర్థమవుతోంది. ఆ బాధని తీర్చగలిగినందుకు సంతోషంగా ఉంది. సాధ్యమైనంత త్వరలో ఈ ఇల్లు అమ్మేసి మీ మొత్తం బాకీ చెల్లించేస్తాం. నా డబ్బుకేం తొందరలేదు.
మీరు కంగారు పడద్దు అని చెప్పి వచ్చేశాడు. ఇంటికి వచ్చేస్తుంటే అతనికి మనసంతా హాయిగా తెలియని సంతోషంగా అనిపించింది. రాత్రి గరుడాచలం దగ్గరికి వెళ్ళి డబ్బు కావాలని అడిగాడు. మళ్ళీ అప్పా, అంత డబ్బు ఎవరిస్తారు అన్నారు ఆయన. మా అమ్మ నగలు మీ దగ్గరే ఉన్నాయిగా, వాటిని ఎక్కడైనా తాకట్టు పెడితే వాటికేం వస్తాయి, పోనీ అమ్మేయండి. అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు నీకు? విద్యా మాట్లాడలేదు. సరే రేపు మధ్యాహ్నం రా, నాకు మాత్రం ఇంకెవరు తెలుసు, వెళ్ళి మా సదానే అడుగుతాను. విద్య ఆదుర్దాగా తలెత్తి చూశాడు. నా పేరు చెప్పకండి, ఆ కంఠంలో అభ్యర్థన ఉంది. సరేలే, నాకే ఏదో అవసరమని చెప్తాను. మా ఆవిడ నగలు అంటాను, కానీ భరోసా పెట్టుకోకు, వాడు ఒట్టి తిక్క మనిషి. ఆ సమయానికి మూడ్ బాగుంటే ఇస్తాడు, లేదంటే మొహాన కొట్టినట్లు లెక్చర్ ఇస్తాడు. నువ్వు 1 గంటకి సూపర్ బజార్ నుంచి ఇంటికి భోజనానికి వెళ్ళేటప్పుడు ఇటొచ్చి వెళ్ళు. సరే, విద్య వెళ్ళాడు. అతను మాటి మాటికి గడియారం చూస్తున్నాడు. మనసు మనసులో లేదు, 1 గంటకు వెళ్ళాడు. ఇదిగో డబ్బు అంటూ ఇచ్చాడు. విద్య ఇలా నగలు అమ్మేశానని పిన్నికి మొదట ఈ విషయం చెప్పొద్దని అనుకున్నాడు. కానీ అతని మనసు అంగీకరించలేదు. సాయంత్రం భోజనం చేసిన తర్వాత చేయి కడుక్కుంటూ చెప్పేశాడు. పిన్ని, అమ్మ నగలు అమ్మేయమని గరుడాచలం గారికి చెప్పాను. ఏమిటి? ఉలికిపాటుగా అడిగింది. అవును, నాకు డబ్బు అవసరం వచ్చింది. అవసరం అంటే ఎంత? విద్య చెప్పేశాడు. ఆవిడ గుండె మీద చేయి ఆనించుకుంది. అంత డబ్బా? ఎందుకు? ఎప్పుడూ లేనిది. ఆవిడ చెడామడా కాకలేసింది. అంత నీ ఇష్టమేనా? కాస్త నాకు కూడా చెప్పొద్దా? నేను చచ్చానని అనుకున్నావా? మనకి ఇంతకుముందు ఎన్ని ఇబ్బందులు రాలేదు, అవి ముట్టుకున్నావా? అవి మీ అమ్మవి, నీ భార్యకి ఇవ్వాలని దాచాను. ఇట్లా అప్పుల పాలు చేసి దానాలు చేయడానికా? అసలు ఆ డబ్బు ఏం చేసావు నువ్వు? సూపర్ బజార్లో పెట్టుంటావు. ఆవిడకి ఏడుపు వచ్చేసింది. విద్య టేబుల్ అంచున కూర్చుని ఆవిడకి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయబోయి ఏం చెప్పాలో తెలియక ఊరుకున్నాడు. ఆవిడ బాధ అర్థమవుతోంది, కానీ వాటి మీద ఆవిడికి ఉన్న సెంటిమెంటు తనకి లేదు. పిన్ని వాటిని పెట్టుకోదు, దాచలేక అవస్థ. విజయ వచ్చింది. పెద్దమ్మ రవ్వ కేసరి ఇచ్చి రమ్మంది అంది. వరమ్మ మాట్లాడలేదు. విద్యాముఖం కూడా సీరియస్గా ఉంది. ఏమిటి? ఎన్నడూ లేంది, పిన్నిగారు కేకలేస్తున్నారు. ఏమైంది అడిగింది. ఏమైందా? నా బొందయింది, వీడు చాలా పెద్దవాడైపోయాడమ్మా. ఆవిడ ఏడుస్తూనే గబగబా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఏమైంది? విజయ విద్య అని అడిగింది. పిన్నికి నా మీద కోపం వచ్చింది అన్నాడు. ఏ విషయంలో అడిగింది. అతను మాట్లాడలేదు. షర్ట్ వేసుకుని గబగబా ఆవిడ వెనక వెళ్ళాడు. విజయ తలుపు గడియ పెట్టి తనూ వచ్చింది. వరమ్మ అనసూయమ్మ గారింటికి వెళ్ళింది. విద్య విజయ కూడా వచ్చారు. ఏడుస్తున్న వరమ్మని అనసూయమ్మ దగ్గరికి తీసుకుని ఉంది. వరమ్మ ఆశ్చర్యంగా అంటోంది. ఏమిటి, డబ్బు మీకు తెచ్చి ఇచ్చాడా సన్యాసి? నాకు చెప్పడే మరి, మీ విజయని మా వాడికి చేసుకోమని అడుగుతున్నారుగా. ఆ నగలు వాడి తల్లివి, రాబోయే కోడలికి ఇవ్వాలని నా తలంపు. ఆ నగలు మీ పిల్లకే చెందుతాయి, కాకపోతే డబ్బు రూపంలో మీ ఇంటికి వచ్చాయి. ఇక పిల్ల మా ఇంటికి రావడమే తరువాయి. వాళ్ళ అమ్మకి నాన్నకి ఉత్తరం రాశాను. పిల్లాడిని వాళ్ళు కూడా చూస్తారుగా? కాదనరు, మంచి రోజు చూసి తాంబూలాలు పుచ్చుకోవటమే అంది అనసూయమ్మ. లోపలికి రాబోతున్న విద్య ఆగిపోయాడు. విజయ కూడా ఆగిపోయింది. ఇద్దరూ అప్రయత్నంగా ముఖాలు చూసుకున్నారు. విజయ చెంపలో ఎరుపు ప్రతిఫలించింది. విద్యా పెదవుల మీద మనోహరమైన చిరునవ్వు. అతను మెల్లగా విజయ చెయ్యి అందుకున్నాడు. విజయ తిరస్కరించలేదు. విద్య ట్యూషన్ చెప్పడానికి వెళ్ళటానికి రెడీ అవుతూ తలదువ్వుకుంటున్నాడు. వాకిట్లో కారు వచ్చి ఆగిన శబ్దమైంది. కూరలు తరుక్కుంటున్న వరమ్మ వెళ్ళి కిటికీలో నుంచి తొంగి చూసి సంబరంగా, విద్య ఆ అమ్మాయి వచ్చిందిరా అంటూ గబగబా వెళ్ళి వీధి తలుపు తెరిచింది. ఏ అమ్మాయి పిన్ని? అతను వెనక్కి తిరుగుతూ అడిగాడు. అప్పటికే సమీర లోపలికి వచ్చింది. బాగున్నారా పిన్నిగారు? వరమ్మని ప్రేమగా అడిగింది. బాగున్నానమ్మా, రారా అంటూ ఆనందంగా పిలిచింది. సమీర గులాబీ రంగు బెనారస్ సిల్క్ చీర జాకెట్టు ధరించి, జడలో పువ్వులు నుదుట బొట్టు పెట్టుకుని, నగలు ధరించి చూడముచ్చటగా ఉంది. ఆ రోజు నాజూకుగా చూడముచ్చటగా కళకళలాడుతోంది. ఓ విద్య, మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, నాకు చాలా కష్టం వచ్చింది, మీరే ఆదుకోవాలి. అతను చెప్పులేసుకుంటూ నిర్లిప్తంగా ఉన్నాడు. ఆ రోజు సమీర ఈ ఇంటిని ఎలుక కన్నం అన్న విషయం అతను మర్చిపోలేదు.
ఆమె రాక అతనికి సంతోషం కలిగించలేదు. సమీర అతని దగ్గరకు వచ్చింది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటోంది. దండలు, స్వీట్స్, కెమెరా అన్నీ నా దగ్గరే ఉండిపోయాయి. యాపిల్ కోస్తుంటే నా చేతికి గాయమైంది. చెయ్యి చాలా నొప్పిగా ఉంది. చేతికి ఉన్న కట్టు చూపించింది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను ఫాస్ట్గా డ్రైవ్ చేయాలంటే చెయ్యి నొప్పి. నువ్వు బాగా డ్రైవ్ చేస్తావు కదా, పబ్బి నిన్ను తీసుకెళ్ళమని చెప్పాడు. నాకు పనుంది అన్నాడు అతను. అతని గొంతులో తిరస్కారం ఉంది. సమీర అదేమీ పట్టించుకోలేదు. ప్లీజ్, ఈ ఒక్కసారికి మీరు కాదనొద్దు. అవతల వాళ్ళు నన్ను నమ్ముకున్నారు. ఈ పెళ్ళి ఆగిపోతే నా ఫ్రెండ్ జీవితం నాశనమైపోతుంది. నా తప్పుకి వాళ్ళు బలి కాకూడదు. అసలే వాళ్ళు చేసుకునే ఈ పెళ్ళి పెద్దలకు ఇష్టం లేదు. అతని చేతులు పట్టుకుంది. అతను వదిలించుకున్నాడు. దూరంగా పనిచేసుకుంటున్న వరమ్మ అది చూస్తూనే ఉంది. విద్యా ప్లీజ్, సమీర బతిమిలాడింది. నేను వేరే చోటికి వెళ్ళాలి. మీకు ముఖ్యమైన పని ఉంటే అదెంత కష్టమైనా సరే నేను చేస్తాను. డబ్బు నష్టం పూడ్చవచ్చు, కానీ ఒక జీవితాన్ని చిగురింపచేయలేం కదా. విద్యా వెళ్ళరా రాదుట్రా, పాపం అంతగా అడుగుతోంది. అవతల పెళ్ళి అంటోంది అంది వరమ్మ. నువ్వు ఊరుకో పిన్ని, కసిరినట్లు అన్నాడు. విద్యా ప్లీజ్, పబ్బీకి జ్వరంగా ఉంది. పబ్బీకి బాగుంటే నాకు ఈ తిప్పలుండేవి కావు. సమీర అతను వెళ్ళిపోతున్నాడని గ్రహించింది. చటుక్కున వెనకే వెళ్ళి నడుం చుట్టూ చేయి వేసి బిగించి ఆపేసింది. విద్యా ప్లీజ్ ప్లీజ్ కాదనుకు, బతిమిలాడసాగింది. ఆమె గొంతులోకి ఏడుపు వచ్చేసింది. విద్య చేతులు వదిలించుకోబోయాడు. సమీర వదల్లేదు. విద్యా నువ్వు వెళ్ళిపోతే నేను పొడుచుకు చస్తాను. ఇప్పుడే ఇక్కడే మీ ఇంట్లోనే నువ్వు గుమ్మం దాటకముందే నా శవాన్ని చూస్తావు. అయ్యయ్యో, అంతలేసి మాటలెందుకమ్మా, వరమ్మ గాబరాగా అంది. మీకు తెలియదు మా అమ్మగారు, నా పరిస్థితి అలాంటిది. ఈరోజు ఈ పెళ్ళి ఆగిపోతే నా ఫ్రెండ్ బతకదండి. నేను మా కళ్యాణిని హత్య చేసిన దాన్ని అవుతాను. అంతకంటే నేను చావడం నయం కదండి. అది నన్ను నమ్ముకుని వెళ్ళిందండి. దండలన్నీ ఇంట్లోంచి తీసుకువెళ్తే వాళ్ళ నాన్నకి అనుమానం వస్తుందని భయం. అలాగా ఆవిడ బుగ్గ మీద చేయి వేసుకుంటూ అంది. సమీర సడన్గా వెనక్కి తిరిగి ఆవిడ వైపు పరిగెత్తింది. వరమ్మ చేతిలో నుంచి కూర తరుగుతున్న కత్తిపీట లాక్కుంది. అయ్యో అయ్యో, వరమ్మ గాబరాగా గావుకేకలు పెట్టింది. గుమ్మం దాటి వెళ్ళబోతున్న విద్య వెనక్కి తిరిగి చూశాడు. మరుక్షణం రెండంగల్లో వచ్చినట్లు వేగంగా వచ్చి సమీర చేతిలో కత్తిపీట లాక్కుని దూరంగా పడేశాడు. సమీరకి గాయం అవ్వకుండా తప్పిపోవడంతో అతని చెయ్యి కోసుకుపోయి బొటబొట రక్తం కారింది. వరమ్మ కత్తిపీట తీసుకుని పరిగెత్తి దొడ్లో దాచి వచ్చింది. విద్యా నువ్వు రాకపోతే నేను వెళ్ళలేను. వాళ్ళకి చాలా నష్టం, చాలా చాలా అంది ఏడుస్తూ. వరమ్మ ఇంత పసుపు తెచ్చి అతని గాయానికి నొక్కిపట్టి ప్లాస్టర్ తెచ్చి వేసింది. ఇవిగో కారు తాళాలు, వస్తావా రావా ఆఖరిసారిగా అడుగుతున్నాను అంది సమీర. విద్యా క్షణం సమీరను చూశాడు. సమీర ముఖంలో ఏదో భయం, నిజంగా ప్రాణానికి తెగించిన చూపులు. విద్యా క్షణంసేపు దవడ ఎముకని బిగించి చూశాడు. తరువాత సమీర చేతుల్లో కారు తాళం చెవులు లాక్కున్నట్లు తీసుకున్నాడు. అతను వాకిట్లోకి వెళ్తుంటే అతని వెనుక ఆనందంగా పరిగెత్తుతున్న సమీర తిరిగి చెయ్యి ఊపుతూ, బై బై మామగారు, మళ్ళీ వచ్చి మీ కాళ్ళకి దండం పెడతాను అంది. విద్య నేను మధ్యాహ్నం బస్సుకి షిరిడి వెళ్తున్నాను, అప్పటికి నువ్వు రాగలవో లేదో. తాళం చెవులు నీ దగ్గర ఉన్నాయా? వరమ్మ కేకపెట్టింది. పిచ్చిపిల్ల, ఆవేశం ఎక్కువగా ఉంది. కాస్తలో గాలివాన సృష్టించి ఇల్లంతా అదరగొట్టింది. వరమ్మ లోపలికి వచ్చి చెదిరి ఉన్న వంకాయలు సర్ది బుట్టలో వేస్తూ అనుకుంది. విద్య మౌనంగా వేగంగా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. సమీర చెప్పింది నిజమే. వెనక సీట్లో పెళ్లి దండలు, స్వీట్స్, కెమెరా ఉన్నాయి. కారు యాదగిరి గుట్టకు వచ్చింది. కొండ మీదకి రాగానే, ఎక్కడా నీ ఫ్రెండ్స్ అడిగాడు. సమీర వెళ్లాల్సిన రూమ్ నంబర్ చెప్పింది. కారు అక్కడికి వచ్చి ఆగింది. అక్కడ 10 మంది దాకా ఆడపిల్లలు, మగపిల్లలు పెళ్లికి వచ్చినట్లు ముస్తాబై ఎదురు చూస్తున్నారు. కారు ఆగగానే డోర్ తెరుస్తూ చప్పట్లు కొట్టారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి వెనక సీట్లోంచి పూలదండలు, స్వీట్స్, కెమెరా లోపలికి తీసుకువెళ్లారు. రండి విద్యాగారు, ఎంతో గౌరవంగా పిలిచాడు ఒకతను. రండి, ఇంకో అమ్మాయి అతన్ని ఆహ్వానించింది. విద్యా కాదనలేనట్లు కారు దిగి వచ్చాడు. సమీర విద్యా వస్తుంటే ఫోటోలు, ఫ్లాష్లు వెలిగాయి. ఎక్కడ వధూవరులు అడిగాడు. ఇప్పుడే చూపిస్తాను అంటూ సమీర ఒక అతని వైపు చూసింది.
అతను దండలు తెచ్చాడు. సమీర ఒక దండ మెడలో వేసుకుంది. పెళ్ళి నాదే విద్య అంది. పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరన్నట్లు ఆ నలుగురు కుర్రాళ్లను ఆదుర్దాగా గమనిస్తున్నాడు. అసలు ఇది ప్రభుకి తెలుసా? సమీర ఏదైనా పిచ్చి పని చేస్తుందా? అతని మనసు ఆదుర్దాగా అయింది. సమీర ఇంకో దండ విద్యా మెడలో వేసేసింది. ఇది మన పెళ్లి విద్య అంది చిరునవ్వుతో. అందరూ చప్పట్లు కొట్టేశారు. ఫ్లాష్లు గబగబా వెలిగాయి. విద్య క్షణంసేపు నిర్ఘాంతపోయినట్లు నిలబడ్డాడు. సమీర అతని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. ఆ క్షణాన్ని కెమెరాలు ఆత్రంగా బంధించాయి. విద్య తెప్పరిల్లినట్లు చూశాడు. మరుక్షణం అతని చేయి సమీర చెంప మీద చెళ్ళుమంది. మెడలో దండ తీసి అవతల పారేశాడు. స్టాప్ ది నాన్సెన్స్ అంటూ వెనక్కి తిరిగి వచ్చి కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. ఐఎమ్ సారీ విద్య, నిన్ను బాగా బాధ పెట్టానని తెలుసు, నన్ను క్షమించు. డాడీ, సమీరకి కిషోర్తో ఎంగేజ్మెంట్ నిశ్చయం చేశారు. అది తప్పించడానికి ఇంతకంటే దిక్కు తోచలేదు. వారం రోజుల నుంచి నా ఆరోగ్యం మరింత దిగజారింది. లేకపోతే నేను సూపర్ బజార్కి రాకుండా ఉండగలనా? మంచం మీద నుంచి లేచి ఒక అడుగు వేయలేనంత నీరసం. అసలు సమీరని నీకిచ్చి పెళ్లి చేసి నిన్ను మా వాణ్ణి చేసుకోవాలని నాకెప్పటినుంచో ఉంది. మామయ్యకు కూడా నువ్వంటే చాలా గౌరవం. నన్ను మామయ్య కాదనడనే ధైర్యంతోనే నేను ఇలా సాహసం చేశాను. ఇందులో సమీర తప్పు రవ్వంత కూడా లేదు. అంతా నాదే, నన్ను క్షమించు. ప్రభు బతిమిలాడుతూ అన్నాడు. అతని ముఖం అనారోగ్యంతో వడిలిపోయి ఉంది. మాట కూడా ఆగి ఆగి ఆయాసంతో వస్తోంది. కళ్ళ కింద నలుపు కమ్ముకుంది. విద్యాధర్ అతని వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అతన్ని చూస్తూ ఉంటే కంపరంగా అనిపిస్తోంది. నువ్వు ఒట్టి స్వార్థపరుడివి. ఆ మాట అందరూ అంటే అక్షరాల రుజువు చేశావు. మీకు ఇష్టమైతే సరిపోతుందా? నా సంగతి అవసరం లేదా? బలవంతంగా దండవేసి పేపర్లో ఆ ఫోటో వేస్తే అది పెళ్ళైపోతుందా? ఎదుటివాళ్ల జీవితాలతో ఆడుకోవడానికి సిగ్గులేదా మీకు? విద్య ఆ రోజు పేపర్లని విసురుగా గిరాటు కొడుతూ అన్నాడు. దానిలో మొదటి పేజీలో రాజవధువు పేదవరుడు అనే శీర్షిక కింద సమీర విద్యాధర్ దండలతో జంటగా ఉన్న ఫోటో వేసి ప్రసిద్ధ కాంట్రాక్టర్ విశ్వమూర్తి గారి అమ్మాయి రహస్యమైన ప్రేమ వివాహం అంటూ వివరాలున్నాయి. ఒక పేపర్లో సమీర విద్యా బుగ్గ మీద ముద్దు ఇస్తున్న ఫోటో పెద్దదిగా ఉంది. ప్రభు కిందపడిన పేపర్లు చేతిలోకి తీసుకున్నాడు. వంగి లేచిన ఆ కొద్ది శ్రమకే అతని నుదుట చెమట కమ్ముకుని నీళ్లులా కారాయి. లేదు, నిజం చెప్తున్నాను. ఇది మీకు పెళ్ళయిందని నేను అనటం కాదు. నీకు ఇబ్బంది కలిగించిన సమీరకి శాశ్వతంగా పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నాను. ఇంత నాటకం ఆడితే కానీ డాడీ లొంగరు. దానికి బలిపశువుగా నన్నే ఎందుకు ఎన్నుకున్నారు? నీకు నీ సాటి వాళ్ళు లక్ష మంది ఫ్రెండ్స్ ఉన్నారు. డబ్బు పడేస్తే ఎవరైనా ఈ నాటకం ఆడేవాళ్ళు. పెదవులు కంపిస్తుండగా అన్నాడు. అతని కళ్ళలో అవ్యక్తమైన నిస్సహాయత, క్షోభ నిండి ఉన్నాయి. వాళ్ళు నా ప్రాణ స్నేహితులా? ఎవ్వరూ కాదు. నేను అలా చేస్తే సమీర జీవితం నాశనమవుతుంది. వాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మా బతుకులు బజార్న పడేస్తారు. విద్య, నిన్నే ఎందుకు ఎన్నుకున్నానని కదూ. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. నువ్వు చూసేటంత మర్యాదగా ఇంకెవరూ చూడరు. అందుకే నువ్వొక్కడివే మా సమీరకి తగిన భర్తవి అనుకున్నాను. షటప్, విద్య అరిచాడు. అతని చేతులు గుప్పిళ్ళిగా బిగిశాయి. ఈ క్షణం నుంచి మనిద్దరం ఒకరి ముఖం ఒకరు చూడటం లేదు. ఈ స్నేహం ఇంతటితో సరి. నేనిప్పుడే పేపర్కి ఇది ఒక బూటకపు పెళ్ళి, దగ మోసమని స్టేట్మెంట్ ఇస్తున్నాను. విద్య ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ప్రభు చేయి పట్టి ఆపు చేశాడు. దాదాపు పళ్ళ బిగువున ఒంట్లో శక్తి అంతా కూడదీసుకుంటున్నట్లు పెనుగులాడి విద్యాని కదలకుండా ఆపాడు. విద్య, ఇక నీ దగ్గర దాచనరా, ఇలా చూడు. షర్ట్ ఎత్తి పొట్ట మీద బ్యాండేజ్ చూపాడు. బ్యాండేజ్ చుట్టుపక్కలంతా చర్మం పొక్కి ఎర్రగా కంది ఉంది. బ్యాండేజ్ మీద చీము నెత్తురు మరకలు కనిపిస్తున్నాయి. విద్య, ఈ గాయం మానటం లేదు.